నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ప్రాణాయామం వల్ల ఉపయోగాలు, శ్వాసను ఎలా తీసుకోవాలి అన్న అంశం గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. మనిషి జీవించడానికి శ్వాసక్రియ అతి ముఖ్యమైనటువంటిది. ఆహారం తీసుకోకపోతే కొన్ని రోజులు జీవిస్తాడు, మంచినీళ్ళు తీసుకోకపోయినా సరే కొన్ని రోజులు జీవిస్తాడు, శ్వాస తీసుకోకపోతే కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలకు మించి బ్రతకలేడు. కాబట్టి జీవించడానికి అతి ముఖ్యమైనటువంటిదే శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియకి సంబంధించిందే ప్రాణాయామం. లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నట్టుగా ఈ శ్వాసక్రియ జరుగుతుందని చాలామందికి తెలియదు, జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాసక్రియ ద్వారానే అన్నీ పనిచేస్తూ ఉంటాయి మన శరీరంలో ఆంతరంగమైన అవయవాలు. కానీ ఆ శ్వాస ఆడలేనప్పుడు, తీసుకోలేనప్పుడు, కష్టతరమైనప్పుడు ఆ శ్వాస యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సాధారణ శ్వాసక్రియ కన్నా కూడా ప్రాణాయామ శ్వాసక్రియలో ప్రాణశక్తిని ఎక్కువగా మనం తీసుకోగలడం ద్వారా శరీరంలో అన్ని కణాలకి కూడా పుష్కలంగా ప్రాణశక్తిని అందజేయగలుగుతాం. తద్వారా శరీరంలో ఆంతరాంగిక అవయవాలన్నీ కూడా శక్తివంతమై ఆరోగ్యవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మనస్సుపైన, ఊపిరితిత్తులపైన పూర్తి ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మానసిక ఒత్తిడులు, ఆందోళనలు, డిప్రెషన్స్ అన్నీ కూడా తక్షణమే నివారించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎవరైతే ఉన్నాయో వారందరూ కూడా తక్షణమే వాటి సమస్యల నుంచి బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ శ్వాస తీసుకునే విధానంలో ప్రాణాయామ పద్ధతిలో ప్రానిక్ బ్రీతింగ్ అంట. సాధారణ శ్వాసక్రియలో శ్వాసం తీసుకుంటాం, విడిచిపెట్టేస్తాం. కానీ ఈ ప్రాణాయామ పద్ధతిలో 4 స్థితులు ఉంటాయి. ఆ 4 స్థితులు ఏంటంటే, శ్వాస అనే మొదటి ప్రక్రియ నిదానంగా తీసుకోవాలి. అంటే మన గమనంలో ఉంచుకొని శ్వాసను గమనిస్తూ అవేర్నెస్లో ఉంటూ నిదానంగా శ్వాస జరుగుతూ ఉంటే దాన్ని గమనిస్తూ ప్రక్రియ తీసుకొని నిదానంగా విడిచిపెట్టడం. 2వది పూర్తిగా శ్వాసం తీసుకొని పూర్తిగా వదిలివేయటం. తీసుకునేటప్పుడు కానీ విడిచిపెట్టేటప్పుడు కానీ ఏ విధమైన జర్క్స్ ఉండకూడదు, అదురులు, ఆగి ఆగి తీసుకోవడం అలా చేయకూడదు, అలా చేయకూడదు, నిదానంగా ఉండాలి. శ్వాసని మరి విడిచిపెట్టేసిన తర్వాత కొన్ని క్షణాల ఖాళీ స్థితిలో ఉండాలి. శ్వాసను విడిచిపెట్టినప్పుడు గొంతు నుండి శబ్దం చేస్తూ శ్వాసను విడిచిపెట్టాలి. ఈ 4 పద్ధతులను పాటిస్తూ చేయాలి. శ్వాసను తీసుకోవడాన్ని పూరకం అంటాం, శ్వాసను పట్టి ఉంచడాన్ని ఉబ్బకం అంటాం, శ్వాసను విడిచిపెట్టడాన్ని రేచకం అంటాం, ఖాళీ స్థితిలో ఆగడాన్ని శూన్యకం అంటాం. ఈ 4 పద్ధతులని పాటిస్తూ నిదానంగా చేయాలి. మనసు పూర్తిగా కళ్ళు మూసుకొని శ్వాస పైన కేంద్రీకరించడం ద్వారా తన మనస్సు తనతో పాటు ఉండడం, మనస్సు నిలకడగా ఉండడాన్ని, పరిగెత్తే మనస్సుని నిలకడగా ఉంచడానికి, మనస్సును స్థిరంగా ఉంచడానికి, స్ట్రాంగ్గా ఉంచడానికి, కాన్సన్ట్రేషన్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మన శరీరంలో ప్రాణశక్తి ఫుల్గా పెరుగుతుంది. సాధారణ శ్వాసక్రియ కన్నా కూడా ప్రాణాయామ శ్వాసక్రియలో పూర్తిగా ప్రాణశక్తిని పెంచడం ద్వారా ఏమవుతుందంటే శరీరం చాలా ఎనర్జెటిక్గా తయారవుతుంది. బద్ధకము, లేజినెస్, మూడ్ ఆఫ్గా ఉండడం, డల్లగా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా పోతాయి. మనలో ప్రాణశక్తి ఎప్పుడైతే తక్కువగా ఉన్నదో
కోపం రావడం, చిరాకుగా ఉండడం, టెన్షన్ పడడం, అదేవిధంగా ఎక్కువ నిద్రపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనలో ఎప్పుడైతే శక్తి ఎక్కువగా ఉన్నదో, సమృద్ధిగా ఉన్నదో, చాలా యాక్టివ్గా ఉండడం, మంచి చీర్ఫుల్ మూడ్తో ఉండడం, అంటే యాక్టివ్గా ఉండడం, ఎనర్జెటిక్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ఆయువు వృద్ధి అవుతుంది, ప్రాణం వృద్ధి అవుతుంది, యవ్వన శక్తి పెరుగుతుంది, ఎక్కువ కాలం జీవించగలుగుతారు. అంటే ఉదాహరణకి మీరు ప్రతిరోజు ప్రాణాయామం చేస్తున్నారనుకోండి, మీకు ఒక 50 ఏళ్ళు అయితే 45 ఏళ్ళు యువకుడిలాగా యవ్వనంతో కనిపిస్తారు. 80 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఒక 50 ఏళ్ళు వయసులాగా కనిపిస్తుంది.